Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్ని మా నాన్నే. చంద్రబాబునే మించిపోతున్నా లోకేష్. అబద్ధాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబు నాయుడు దగ్గర చిన్నబాబు లోకేష్ బాగా ట్రైనింగ్ తీసుకున్నట్లున్నారు. ఇలాంటి వాళ్ళను చూసే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత పుట్టుంటుంది. ఇంతకీ విషయం ఏంటంటే, పాదయాత్ర యువగళంలో భాగంగా పూతల పట్టులో లోకేష్ మాట్లాడుతూ పోలవరంకు పునాది వేసింది మనమే, పూర్తి చేసేది మనమే అంటూ చెప్పారు. పార్టీ నేతలు కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు పోలవరం ప్రాజెక్టుకు టీడీపీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రాజెక్టు కోసం అహర్నిశలో కష్టపడింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునాది రాయి వేసిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ ప్రాజెక్టును పట్టించుకోలేదు. వైఎస్ఆర్ వచ్చిన తర్వాతే ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్స్లు వచ్చాయి. వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. 2009 ఎన్నికలలో రెండవసారి సీఎం అయిన 2 నెలలకే వైఎస్ మరణించడంతో మళ్లీ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించుండకపోతే ప్రాజెక్టు 2014లోపే పూర్తయిపోయేదేమో. అందరికీ తెలిసిన వాస్తవం ఇదైతే లోకేష్ మాత్రం ప్రాజెక్టుకు పునాది వేసింది మనమే అని ఎలా చెప్పారో అర్థం కావడం లేదు. అలవోకగా అబద్ధాలు చెప్పడం బహుశా తండ్రి దగ్గర నుండే వచ్చింటుందేమో. ఎందుకంటే చంద్రబాబు కూడా ఇలాగే తనకు సంబంధం లేని వాటిని కూడా తన ఖాతాలో వేసుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించింది తానే అని, ఔటర్ రింగ్ రోడ్డు తన హయాంలోనే వచ్చిందని అంటారు. హైదరాబాద్ మెట్రోకి రూపకల్పన చేసింది తానే అంటారు. నిజానికి ఆ మూడింటిలో ఏ ఒక్కదానికి చంద్రబాబుకు సంబంధం లేదు. ఎయిర్పోర్ట్ నిర్మించింది, రింగ్ రోడ్డు వేసింది వైఎస్ఆరే. మెట్రో ప్లానింగ్ జరిగింది కూడా వైఎస్ హయాంలోనే. చంద్రబాబు హయాంలో మొదలై చంద్రబాబే పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. చివరకు పట్టిసీమ ప్రాజెక్టు పనులు కూడా వైఎస్ హయాంలోనే మొదలయ్యాయి. మొత్తానికి కొడుక్కి చంద్రబాబు బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్లున్నాడు.